నుండి మనం నేర్చుకుందాం ఏదైనా వాక్య ధ్యానం కొరకుల గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వచనాన్ని నేను చదువుతున్నాను న్యాయధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వచనాన్ని నేను చదువుతున్నాను గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయొదు యహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండును గాకని ఎఫ్తాతో అని రే అలలుయా మనం చదువుకున్న ఈ యొక్క వచ్చిన భాగంలో గిలాదు పెద్దలకి అలాగే ఎఫ్తా అనే వ్యక్తికి మధ్య జరిగినటువంటి సంభాషణ మీకు ఇంతకు మునుపే నేను జ్ఞాపకం చేశాను గడిచిన వారంలో మనం ధ్యానించాం అమ్మోనీయులైన వారు ఇజ్రాయేలీలను చరపట్టి పద్దెనిమిది సంవత్సరములు వారిని బానుసులుగా చేసుకుని వారిని చితక కొట్టి అణచివేసిన కారణాన్న వారు వెళ్ళి దేవుని చందలో మొరుపెట్టారు దేవుడు ఇజ్రాయల్ని విమోచించటానికి ఒక ఉద్దేశమును ఆయన కలిగి ఉన్నాడు ఆ సమయంలోనే అమ్మోనియలు ఇజ్రాయల్తో యుద్ధం చేయడానికి వారు యుద్ధభూమిలోకి వచ్చి ఉన్నారు కానీ ఇజ్రాయేలు సైన్యమునకు నాయకుడిగా ఉండి ఎవరూ వెళ్ళి యుద్ధం చేయగలిగిన సామర్థ్యమును కలిగిన వారు ఇజ్రాయల్ జనాంగంలో లేరు ఆ కారణమును బట్టి వారు ఆలోచన చేస్తూ ఉన్నారట ఎవరు మనకి ఈ సమయంలో సహకారుగా నిలబడతారు ఎవరు మనకి నాయకుడిగా ఉండి మన సైన్యాన్ని నడిపిస్తారని ఆలోచన చేస్తున్నప్పుడు ఎఫ్తా వారికి గుర్తుకొచ్చాడు వారు ఎఫ్తా దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారయ్యా నీవు వచ్చి మా ముందర నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించినట్లయితే మనం అందరం వెళ్ళి అమ్మోనీలతో యుద్ధం చేద్దాం అని అడిగినప్పుడు ఎఫ్తా వారితోటి అడుగుతున్నాడు ఎందుకంటే ఇంతకు మునిపే ఎఫ్తాని ఈ గిలాదు ప్రాంతం నుండి తరిమేశారు వీళ్ళే అలా తరిమేసినందుకు ఇప్పుడు ఎఫ్తా అడుగుతున్నాడు మీరు వచ్చిన సహకారమును అడుగుతున్నారు మీ మీద నన్ను నాయకుడిగా ఉండమని మీరు కోరుతూ ఉన్నారు నేను వచ్చి మీ పక్షముగా నిలబడి అమోనీయులతో యుద్ధము చేసినప్పుడు దేవుడు అమోనీయుల మీద మనకు విజయమును కలుగు చేసిన అడలా నిజంగానే మీరు నన్ను న్యాయాధిపతిగా అంగీకరిస్తారా లేదా అని మరొకసారి కన్ఫర్మేషన్ కోసం వాళ్ళని అడుగుతూ ఉన్నాడు ఎందుకంటే ఇంతకు మును ఒకసారి ఆయనని వీళ్ళు ఆ ప్రాంతం నుండి నెట్టేశారు కనుక మరలా అవసరం తీరిపోగానే అదే ఆ బుద్ధిని వాళ్ళు ఒకవేళ కనుపరుస్తారేమో అని ఎఫ్తాకి కాస్త భయం కలిగినట్టుంది మరొకసారి నిశ్చయత కోసం అడుగుతున్నాడు ఒకవేళ నిజముగా అమ్మోనియల మీద మనకు విజయము కలిగిన ఎడలా మీరు నన్ను న్యాధిపతిగా నియమిస్తారు కదా అంటే అందుకు గిలాదు పెద్దలు సమాధానం ఈ పదవ వచనంలో మనం చదువుకున్నాం నిశ్చయముగా నీ మాట చొప్పున మేము చేస్తాము అందుకు సాక్షిగా యహోవాయే మన మధ్యలో ఉన్నాడు అని చెప్పి దేవుణ్ణి తీసుకుని వచ్చి ఇజ్రాయేలీలకు గిత్యోనికి మధ్య వారు సాక్షిగా నిలబెట్టుకున్నారంట జనరల్గా ఈ వైఖరి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కలిగి ఉంటాం అంటే ఏదైనా ఒక సంభాషణ మనం చేసుకునేటప్పుడు వివాహములకు సంబంధించి కానివ్వండి లేదా ఏదైనా క్రయ విక్రయముల విషయంలో కానివ్వండి ఇలాంటి సందర్భములలో ఒక వ్యక్తిని మనము సాక్షిగా ఏర్పాటు చేసుకోవడం అనేది ఎప్పటి నుండో ఉన్నటువంటి అనువాయితీ అయితే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా మనుష్యులను సాక్షులుగా నియమించుకుంటాం ఆ మనుష్యుల యొక్క సాక్ష్యమును బట్టి ఒకవేళ వాగ్దానము చేసిన ఇద్దరిలో లేదా ఇరు పక్షముల వారిలో ఎవరైనా మోసం చేస్తే వారు ఏ విధమైన వాగ్దానము చేసినారనేది నిర్ధారణ కోసం ఆ సాక్షి యొక్క సాక్ష్యమును తీసుకుంటాం కానీ ఇక్కడ గిలాదు పెద్దలు ఎవరిని సాక్షిగా నిలబెడుతున్నారట ఏ నరునిని వారు సాక్షిగా నిలబడట్లేదు స్వయంగా యహోవా ఏ మన యువయుల మధ్యలో సాక్షిగా ఉంటాడు ఎందుకో మనుషులు సాక్ష్యము కాదు అని అంటే ఏ మనిషి అయినా కూడా ఒక వ్యక్తి తాను చేసిన వాగ్దానమును తప్పిపోయినప్పుడు ఒక సాక్షి వచ్చి లేదా మధ్యవర్తి వచ్చి గద్దించగలుగుతాడు అయ్యా నువ్వు ఈ మాట వాగ్దానం చేశావు లేదా ఈ విధంగా నేను చేస్తానని మాట ఇచ్చావు కాబట్టి నీ మాటకు నువ్వు కట్టుబడి ఉండాలి నువ్వు చేసిన వాగ్దానమును నువ్వు నెరవేర్చాలి అని కాస్త సాక్షిని బలుకుతాడు అప్పటికీ కూడా ఆ వ్యక్తి కఠినంగా వ్యవహరించాడు అనుకోండి కాస్త గద్దింపును మాత్రమే చేయగలుగుతాడు అంతటితో ఆగిపోతుంది ఒకవేళ ఆ వాగ్దానము చేసిన వాడు మరి కఠినష్టడు అనుకోండి ఇక ఎవరూ కూడా ఆ వ్యక్తిని ఏమీ చేయలేరు కానీ ఇక్కడ మనుష్యులను సాక్షిగా పెట్టట్లేదు ఏహోవా ఏ మన ఉభయుల మధ్యలో సాక్షి అని అంటే ఎందుకు దేవుణ్ణి వారు సాక్షిగా పెట్టారు అయ్యా మన ఇద్దరిలో ఎవరైనా ఒకవేళ వాగ్దానమును తప్పిపోయినట్లయితే నువ్వు వస్తానని మాకు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలి అమ్మోనీలతో మా పక్షముగా నిలబడి యుద్ధం చేయాలి ఆ విషయంలో నువ్వు మాట తప్పొద్దు అలాగే మేము నిన్ను న్యాయాధిపతిగా నియమిస్తానని వాగ్దానం చేశాం కాబట్టి మేము కూడా ఆ విషయంలో మాట తప్పము ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా మాట తప్పితే దేవుడే మనల్ని శిక్షిస్తాడు అని అంటున్నాడు ఎందుకు అనంటే దేవునికి సర్వాధికారం ఉంది ఆయన ఇరుపక్షముల వారిలో ఎవరు తప్పు చేసినా కూడా వారు ఏ వాగ్దానమునైతే చేశారో ఆ వాగ్దానమును బట్టి ఖచ్చితంగా వారిని శిక్షించే అధికారమును ఆయన కలిగిన వాడు ఎందుకంటే ఆయన సమర్థుడైన వాడు ఆ పని చేయడానికి కాబట్టి ఖచ్చితంగా ఆయన శిక్షణ విధించగలుగుతాడు ఆ ఉద్దేశమును బట్టి ఆ గిలాదు పెద్దలు యహోవాను తీసుకుని వచ్చి సాక్షిగా నియమిస్తున్నారు అనుమాన్ ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు మనం మాట్లాడుకునే ప్రతి సంభాషణ ఆయన వింటున్నాడు అనే గ్రహింపును మనము కలిగి ఉండాలి అక్కడ గిలాదు పెద్దలు పెట్టినట్లుగా ప్రతి సంభాషణలో దేవుణ్ణి తీసుకొచ్చి మనం సాక్షిగా పెట్టం దేవుడు మన మధ్యలో సాక్షిగా లేనంత మాత్రాన మనం ఎట్లయినా మాట్లాడవచ్చు ఏదైనా మాట్లాడవచ్చు అనే వైఖరి ఒకవేళ మనము కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ వైఖరిని బట్టి మనము శిక్షకు అప్పగింపబడే ప్రమాదం ఉంది ఎందుకంటే బైబిల్లో మాట రాయబడి ఉంది మీరు అవునంటే అవును కాదంటే కాదు మీ నోటి నుండి ఏ మాట ఇస్తే వస్తుందో ఆ మాటను దేవుడు వింటున్నాడట బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది యహోవా కనులు ప్రతి స్థలము మీద నుండును మంచివారిని చెడ్డవారిని అవి చూచుచుండును దేవుడు మన మధ్యలో కనబడకపోవచ్చేమో ఒక నరునిగా నరుడిగా మన మధ్యంలో ప్రత్యక్షంగా ఉండకపోవచ్చేమో కానీ నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటని కూడా ఆయన అక్కడ రాసుకుంటూ ఉంటాడు ఒకవేళ ఎవరు నన్ను పరీక్షించేవారు లేరు మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి నేను మాట ఎలాగైనా తిరగేయచ్చు ఏదైనా మాట్లాడవచ్చు ఎలాగైనా నేను అబద్ధం ఆడొచ్చు అని ఒకవేళ మన మాట విషయంలో మనం తప్పిపోతే దేవుడు మనల్ని శిక్షకు అప్పగిస్తాడట ఎందుకంటే మన ప్రతి సంఘటనని కూడా ఆయన ఆధారంగా రికార్డింగ్ చేసుకుంటా ఉన్నాడు మనం అనుకుంటాం నేను రహస్యంగా మాట్లాడాను కాబట్టి నేను మాట్లాడింది ఎవరు వినలేదు కాబట్టి నాకు ఇంకా టెన్షన్ లేదు అనుకుంటాను జ్ఞాపకం పెట్టుకోండి నువ్వు ఎలాంటి రహస్య స్థలంలో ఉండి మాట్లాడినా ఆ ప్రతి మాటకి కూడా అక్కడ ఒక ప్రూఫ్ ఉంటుంది దేవుని దగ్గర రేపు దేవుని సింహాసనం ఎదుటికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని అడుగుతాడట పలానా దినమున పలానా వ్యక్తితో పలానా సమయమునకు నువ్వు ఈ విధమైన మాట మాట్లాడు ఎందుకు నువ్వు ఆ మాట విషయంలో తప్పు చేసావు ఎందుకు ఆ మాటను నెరవేర్చలేదు ఎందుకు ఆ మాటను పొరపాటుగా మాట్లాడడం ఇవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకుని వస్తాడు మనుషుల దగ్గర అనగలుగుతాం అయ్యా మేము మాట్లాడలేదు మేము అలా చేయలేదు ఇలా చేయలేదు అని అబద్ధం ఆడితే తప్పించుకోగలుగుతాం కానీ దేవుని దగ్గర తప్పించుకోగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది ఒకవేళ ఒకవేళ అబద్ధం ఆడదాం అనుకున్న ఆయన రికార్డింగ్ చేసిన వీడియో అక్కడ మనకు ప్రొజెక్ట్ చేస్తాడు అనమాట ఇగో పలానా టైం ఇలా మాట్లాడవు ఈ విధంగా ఈ వ్యక్తితో మాట్లాడమని వీడియో కూడా చూపిస్తాడు మనకి ఇంకా అంత ప్రూఫ్ ఉన్న తర్వాత మనం ఎలా తప్పించుకోగలుగుతాం శిక్ష నుండి అందుకే యాక్కువ పత్రికలకు మాట రాయబడింది ఏంటంటే నాలుక మన శరీరం అంతట్లో కూడా చాలా చిన్న అవయవం అది చిన్నదే కానీ అది చేసే పనులు మాత్రం చాలా ప్రమాదకరమైనవి పెట్ట కొంచెం ఘనం అని అంటారు చూసారు ఒక సామెత నాలుక కూడా అలాంటిదే అవయవములలో చిన్నదే కావచ్చు కానీ ఈ శరీరం అంతటిని ఈ దేహం అంతటిని తీసుకుని వెళ్ళి అగ్నిలో కాల్చివేయడానికి అప్పగించగలిగినటువంటి సామర్థ్యమును కలిగినదట అందుకే యాకో భక్తులు ఉంటాడు మాటల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బైబిల్ అంతట్లో రాయబడి ఉంది త్వరపడి మీరు మాట్లాడకండి అనాలోచితంగా పలకడానికి మీరు ఎప్పుడు ఆసక్తిని చూపించకండి ప్రతిసారి హెచ్చరించాల్సి వస్తుంది విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకు మీ మాట ఉప్పు వేసినట్లుగా రుచికలదుగాను కృపాసహితంగాను ఉండాలి ఎన్నిసార్లు చెప్పబడిందో నాలుకను గురించి జాగ్రత్త 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 అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు విలువైనది ఇచ్చేటప్పుడే పదిసార్లు చెప్తాం జాగ్రత్త 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 అని ఎందుకనంటే అది విలువైనది కాబట్టి జాగ్రత్త అని చెప్పాల్సి వస్తుంది అలాగే దేవుడు ఒక మాటని మాటి మాటికి బైబిల్లో జ్ఞాపకం చేస్తూ వెళ్తున్నాడు అంటే అది కూడా చాలా ప్రాముఖ్యమైనది అని మనం గ్రహించాలి ఎందుకంటే ఈరోజు మనము చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే మాట్లాడగలిగిన శక్తి కలిగిన వానికంటే మోఘవాడు ధన్యుడు అని అనిపిస్తుంది ఎందుకు ధన్యుడు వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి చాలా పెద్ద పాపముల నుండి వారు తప్పించుకున్నట్లే పాపం వాళ్ళకి ఆ సీక్రెట్ తెలియక వాళ్ళు బాధపడుతూ ఉంటారు మాకు మాట్లాడే శక్తి లేదండి మేము మాట్లాడలేకపోతున్నాం మేము మోఘం వాళ్ళము అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అసలు బాధపడాల్సింది వాళ్ళు కాదు మనం ఎందుకంటే వాళ్ళు ధన్యులు చాలా పాపముల నుండి వారు తప్పించుకోగలుగుతున్నారు కానీ మనకి దేవుడు మాట్లాడగలిగిన శక్తిని ఇచ్చాడు ఆ శక్తిని మనం దుర్వినియోగం చేస్తూ ఉన్నాం ఆలోచన చేయండి ఒక దినము గడుచుతున్న కొలది మన జీవితంలో మన నాలుక ద్వారా చేసే పాపములు ఎంతగా విస్తారంగా మారిపోతూ ఉన్నాయో ఈరోజంతా తీసుకోండి ఎన్ని మాటలు మాట్లాడుంటాం మనం ఎన్ని మాటలలో యథార్థతను కనపరిచాం ఎన్ని మాటలలో మనము కలిగి ఉన్నాం ఎన్ని మాటలలో మనం సత్యమును కలిగి ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లోపాలు ఉంటాయి బూతులు మాట్లాడే క్రైస్తవులు ఉన్నారు అబద్ధములు మాట్లాడే క్రైస్తవులు ఉన్నారు మాటను తిరగరాసే క్రైస్తవులు ఉన్నారు మాటలతో మోసం చేసే క్రైస్తవులు ఉన్నారు పండితులైన వారు అందరూ క్రైస్తవ్యంలోనే ఉన్నారు నాలుగుతో పాపము చేసే విషయంలో సరే లోకమంతా క్రైస్తవ్యాన్ని మనం ఏం చేయలేం కానీ ఇక్కడున్న మన సంగతి ఏంటి మన మాటల విషయంలో మనం ఎలాగున్నాం ఉన్నాం దేవుడు ఒకవేళ మనల్ని సింహాసనం ఎదుటికి తీసుకుని వెళ్ళినప్పుడు మన మాటలను గురించి ఏ విధమైనటువంటి శిక్షణ మనకు విధించాల్సి వస్తుంది మాట్లాడే శక్తి కలిగి ఉన్నాము అని ఏది పడుతుంది మాట్లాడే ఇస్తున్నాం ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఖర్చు లేనిది కదా ఉచితంగా వస్తున్నది కాబట్టి మాటలతో యుద్ధం చేసేస్తున్నాను కానీ రేపొద్దున మాటలు మనల్ని నాశనానికి నడిపిస్తే అనే అవగాహన లేకుండా బ్రతికేస్తూ ఉన్నాను అందుకే గిలాదు పెద్దలు అంటున్నారు అయ్యా మన ఇరువురి మధ్యలో యహో వా ఏ సాక్షి ఏం మాట్లాడుతున్నామో నీ దగ్గర ఏం వాగ్దానం చేస్తున్నామో ఆ విషయంలో ఆయనే మనకు ఆధారం అని అంటున్నారు ఈరోజు ఒకవేళ దేవుడు మన పక్షముగా ఉండి మాట్లాడాల్సి వస్తే మన మాటలను గురించి ఒకవేళ ఆయన లెక్క అడగాల్సి వస్తే ఏం మాటలు మాట్లాడగలుగుతాం మన గురించి ఆయన ఏం సాక్ష్యం ఇస్తాడు ఎందుకంటే చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తాం మనం అయ్యో నేను అబద్ధం ఆడుతున్నాను భయం కూడా ఎప్పుడూ మన జీవితంలో కనపడదు ఎందుకంటే ఆ టైంలో తప్పించుకోవాలంతే సరే మనుషుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు నేను అడుగుతున్నాను మనిషి ఏం చేయగలుగుతాడు నేను యేసుక్రీస్తు అన్నాడు శరీరమును మాత్రమే నశింపజేయువానికి భయపడకండి ఆత్మను శరీరమును కూడా నశింపజేయగలిగిన వానికి భయపడండి అబద్ధం అబద్ధమాడామని చెప్పి ఒప్పుకుంటే మన పొరుగు వాడు ఒక దెబ్బ వేస్తాడు అంతే లేదా ఒక మాట అనేసి వెళ్ళిపోతాడు అంతే అక్కడతో అయిపోతుంది నిజం ఒప్పేసుకున్నాం కాబట్టి సమస్య క్లియర్ అయిపోతుంది కానీ ఒక మనిషి దగ్గర అబద్ధం ఆడుతున్నాం ఆ మనిషి నుండి మళ్ళీ ఇంకొక దగ్గరికి అక్కడ అబద్ధం ఆడాలి ఇక జీవితమే అబద్ధం అయిపోతుంది అమ్మయ్య మనిషి నుండి తప్పించుకున్నాం కానీ అసలు ప్రాబ్లం అక్కడ ఉంటుంది పెద్ద సమస్య అక్కడ ఉంది అక్కడ నుండి ఎవరు తప్పించగలుగుతారు ఏ అబద్ధం ఆడి దేవుని చేతిలో నుండి శిక్షావిధ్యంలో నుండి నేను విడిపించుకోగలుగుతావు సాధ్యం కాదు ఆ పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలి అని అంటే మన నోటి మాటలకి మనము జిప్పు వేయడం అలవాటు చేసుకోవాలంటే అదుపులో పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి మాట్లాడండి తప్పు కాదు కానీ ఏది ప్రయోజనకరమో అది మాట్లాడకపోతే ఖచ్చితంగా నష్టపోయే ప్రమాదం ఉంది అలా ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్నాడు మనం మాట్లాడే ప్రతి ధాన్యాన్ని లెక్కలోనికి తీసుకుంటున్నాడు ఇక రెండవ విషయం పదకొండవ వచనంలో చూడండి సరిగా గిలాదు పెద్దలు ఒప్పుకున్నారు ఎఫ్తాని గిలాదు ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారట ఆయనని కాబట్టి ఎఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి అప్పుడు ఎఫ్తా మిస్పాలో యహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను వీరు చెప్పిన మాట ప్రకారంగా గిలాదును తీసుకుని వెళ్ళారు అధికారిగా నాయకునిగా వారు నియమించుకున్నారు ఇప్పుడు ఎఫ్తా న్యాయాధిపతిగా నియమించబడ్డాడు ఇజ్రాయల్ జనాంగానికి అలా నియమించబడగానే ఎఫ్తా ఎదుట ఉన్న సమస్య ఏంటి యుద్ధం చేయాలి వెళ్ళి శత్రువులతో పోరాడాలి అమ్మోనీయులతో యుద్ధం చేసి ఇజ్రాయల్ జనాంగమును విడిపించాలి అది చేయగలుగుతాడా చేయలేడంటారా పదకొండో అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది ఉంది గిలాదువాడైన ఎఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు పరిచయం చేయబడింది గిలాదును మన ఎఫ్తాను గురించి అతడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటే ఆయన యుద్ధ నైపుణ్యతను కలిగిన వాడు యుద్ధము చేయగలిగిన సామర్థ్యమును కలిగినవాడు కానీ ఎఫ్తా ఏం చేస్తున్నాడు పదకొండవ వచనంలో ఎఫ్తా యహోవా సన్నిధిలోనికి వెళ్ళి తన సంగతి అంతయుహోవ ఎదుట వివరించుకుని చెప్పుకున్నాడట అంటే ఎంత బాహుబలము కలిగిన వాడైనా ఎంత పరాక్రమము కలిగిన వాడైనా యుద్ధంలో ఎంత నైపుణ్యతను కలిగిన వాడైనా ఎఫ్తా చేసిన ఒక మంచి పని ఏంటంటే మొదట సమస్యను తీసుకుని వెళ్ళి దేవుని పాదములు చెంత పెట్టడం నేర్చుకుంటున్నాడు ఎందుకంటే ఎఫ్తాకి తెలుసు దేవుని సహకారం ఇక్కడ నాకు లేకపోతే నేను శత్రువులతో గెలవడం సాధ్యం కాదు యుద్ధము యహోవాదే ఆయనే నా తరపున పోరాడాలి నాకు విజయమును అనుగ్రహించాలి అని సమస్యను దేవునికి అప్పగించి దేవుని సహాయమును కోరుకుంటున్నాడు ఎందుకు సార్ సైన్యం ఉంది కదా ఎంత సైన్యం ఉన్నా నాకెంత యుద్ధ నైపుణ్యత ఉన్నా దేవుని సహకారం లేకపోతే సమస్యను జయించడం అంత సులభము కాదు అది ఎఫ్తా యొక్క ఆలోచన ఎఫ్తాకున్న మంచి లక్షణము సమస్యను దేవుని పాద సన్నిధిలో పెట్టడం నేను అడుగుతున్నాను ఈరోజు ఇక్కడున్న మనలో ఎంతమందికి అలవాటు ఉంది సమస్యలు ఎవరికి ఉన్నాయి అని అంటే అందరం చేతులెత్తుతాం ఎందుకంటే లేని వాళ్ళు ఎవరు ఉన్నాయి ఇక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి రోజు ఆదివారం ఆరాధనలో ఉన్నాం లేకపోతే సినిమా థియేటర్లో ఉండేటోళ్ళం అంతే కదా సమస్య ఉంటేనే కదా దేవుడి జ్ఞాపకం వచ్చేది మనకి ఇప్పుడు సమస్యలు అందరికీ ఉన్నాయి అది కామనే కానీ సమస్యను తీసుకువెళ్ళి దేవుని పాంద సన్నిధిలో పెట్టే భక్తులు ఎంతమంది ఉన్నాం ఇక్కడ మనకున్న అలవాటు ఏంటో తెలుసా ఏదైనా ఒక సమస్య రాగానే కానీ ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికీ చెప్పేసుకుంటాం నాకు ఈ సమస్య వచ్చిందండి నాకు ఈ అవసరత వచ్చిందండి నాకు ఈ కష్టం వచ్చిందండి లేదా నేను ఇబ్బందిని ఎదుర్కొంటున్నానండి అన్న మనుషులు అందరికీ చెప్పేసినాం ఎందుకు మనుషులు మన పరిస్థితులను సరిదిద్దగలుగుతారనే నమ్మకమా చెప్పే ఉంటారు కదా ఇంతకు మునుపు చాలాసార్లు ఎంతమంది తీర్చగలిగారు ఎంతమంది పరిష్కరించగలిగారు ఎంతమంది మీ సమస్యలో నుండి మిమ్మల్ని విమోచించగలిగారు అని అంటే వాళ్ళు ప్రచారాలు చేశారే కానీ పరిష్కారాన్ని ఎప్పుడు చేయలేదు వాళ్ళు అవునా నీ సమస్యను ఊరంతా చెప్పేసి వచ్చారు నీ కష్టం లేకుండా కానీ సమస్యకు మాత్రం ఇవ్వలేకపోయారు కానీ మనం మాత్రం ఎప్పుడూ వాళ్ళకి చెప్తాం ఎందుకనంటే వారి దగ్గరికి వెళ్ళగానే వారి మీద మన వారు మన మీద జాలి చూపిస్తారు అన్నమాట అయ్యో పాపం అంటారు ఆ కనికరము కోసం మనం వెళ్ళి వారి దగ్గర బేదార్పులు అరుస్తూ ఉంటాం అన్నమాట నేను అడుగుతున్నాను ఇప్పుడు మీకు జాలి కావాలా మీ సమస్యకి పరిష్కారం కావాలా జాలి ఒక్కటే కావాలి అని అనుకుంటే వెళ్ళి మనుషుల దగ్గరనే మొరపెట్టుకోండి సమస్య ఏం లేదు కానీ పరిష్కారమును కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యహోవా సన్నిధికి వెళ్లాల్సిందే అలెలుయ కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మన సమస్యను ఎప్పుడైతే దేవుని పాంత సన్నిధిలో పెడతామో ఆయన మన మీద జాలిని కూడా చూపిస్తాడట అంతేకాదు మన సమస్యకి ఆయన పరిష్కారమును కూడా ఇవ్వగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు అన్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మోసేతోటి అంటున్నాడు మోసే నా బాహుబలము తక్కువైందనుకుంటున్నావా మోసేకి ఇజ్రాయేల్ యాత్రలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వచ్చాయి మోసేకి బయలుదేరిన మూడు రోజులకే దాహం వేస్తుంది అని గోల పెట్టారు వీళ్ళు వెంటనే సమస్యను తీసుకువెళ్ళాడు అయ్యా నీళ్ళు చేదుగా ఉన్నాయట కొంచెం చూడన ఆయన దేవుడు ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేయగానే ఆకలేసింది దేవా ఆకలేస్తుంది భోజనం అంటున్నారు దేవుడు ఆకాశం నుండి మన్నాను గురిపించాడు మళ్ళీ కొంత దూరం వెళ్ళగానే అయ్యా ఈ మామూలు మన్నా తినలేకపోతున్నాం కాస్త నాన్ వెజ్ పెట్టొచ్చు కదా వెజిటేరియన్ ఫుడ్ బోర్ కొట్టేసింది దేవుడు మళ్ళా ఆకాశము నుండి పూరెళ్ళను గురిపించాడు మోసే ఏ సమస్యనైతే దేవుని పాద సన్నిధిలోనికి తీసుకుని వెళ్తున్నాడో ఆ ప్రతి సమస్యకి కూడా పరిష్కారమును కనుగొని తిరిగి ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నాడు మోషేకి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఆయనకు టెన్షన్ లేదు ఎంత పెద్ద సమస్య అయినా ఆయనకి చింత లేదు ఎందుకనంటే పరిష్కరించగలిగిన వాడు నా పక్షముగా ఉన్నాడు అలలుయా దేవుడు సమర్థుడు కనుక ప్రతి సమస్య నన్ను తీర్చివేస్తాడు ప్రతి అక్కర్నే తీరుస్తాడనే నిశ్చేంత కలిగిపోయింది ఇప్పుడు కొన్నిసార్లు మనకి కొంతమంది ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు ఎంత పెద్ద రోగమైనా ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి సెట్ కాదు మనకు నమ్మకమైన డాక్టర్ దగ్గరికి ఒక ట్యాబ్లెట్ ఇవ్వగానే వెంటనే తగ్గిపోతుంది మరి ఇదేంటో ఇక అప్పుడు మనం ఏ చిన్న సమస్య వచ్చినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం అరే ఆయన చిన్న ఆయన ఆర్మిపీ డాక్టర్ ఆయనకి ఏం తెలియదు పెద్ద హాస్పిటల్కి వెళ్దామంటే వద్దు ఆయన దగ్గరికి వెళ్దాం ఎందుకంటే అక్కడ ఉన్న ట్యాబ్లెట్ కంటే నీ నమ్మకమే గొప్పది అందుకే తొందరగా తగ్గిపోతుంది అన్నమా దేవుని విషయంలో కూడా అంతే ఆయన చేసిన కార్యములను నువ్వు గుర్తించిన వ్యక్తివైతే సమస్య ఎప్పుడు వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఆయనే ఎందుకనంటే ఇంతకుముందు నీ జీవితంలో చేసిన కార్యములు ఆ దేవుని మీద నీకు నమ్మకాన్ని కలిగిస్తాయి ఈరోజు నిజంగా ఆ దేవుని మీద మనం నమ్మకమును కలిగిన వారం ఉంటే సమస్య రాగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే స్థలమేది పక్కిళ్ళు కాదు పొరుగిళ్ళు కాదు ప్రార్థన గది గుర్తుకొస్తుంది ప్రార్థనా గదిలోనికి వెళ్ళి దేవుని సందుధిలో మొరబెడతాం ఎందుకంటే దాని ఎలుకొక ఒక సమస్య వచ్చింది సింహాల బోనులు వేయబడాల్సిన పరిస్థితి వచ్చింది వెంటనే షడ్రక్ మేషకి అభ్యర్థుగోలు ఏం చేశారట దేవుని సందలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మరొక సమస్య వచ్చింది ఒక దర్శనమును గురించినటువంటి వివరణ ఇవ్వాలి ఇప్పుడు దానియేలు వెళ్ళి ఆ ముగ్గురు అవనస్తులను అడుగుతున్న నా కోసం ప్రార్థన చేయండి దేవుడు ఆ కళ కళ యొక్క భావమును వివరించినట్లుగా ఆ ముగ్గురు అవనస్థతులు ప్రార్థన చేశారు దేవుడు ఆయనకి ఆ మర్మమును బయలుపరిచాడు ఎక్కడైనా తీసుకోండి ప్రతి అంశంలో ప్రజలు లేదా భక్తులు సమస్యను దేవుని పాద సన్నిధి తీసుకుని వెళ్ళారు విడుదలను పొంది బయటకు వచ్చారు ఈరోజు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మన సమస్య కొరకు ఎందుకంటే చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే సమస్యను పరిష్కరించగలిగిన దా దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టాం ఎందుకంటే అక్కడ నుండి కొంచెం ఆన్సర్ లేట్గా వస్తుంది అన్నమాట మనుషుల దగ్గరికి వెళ్ళాం అనుకోండి వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా అయ్యో పాప అన్న అంటారు వెంటనే రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఫస్ట్ అక్కడికి పరుగులు పెడతా ఉంటాం అలాంటి అలవాటును మనం మార్చుకుందాం సమస్య పరిష్కరించగలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మీరు నా నామమున నన్ను ఏమడుగునను నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనకు ఉన్నప్పుడు సమస్యను తీసుకువెళ్ళి ఆయనకు అప్పగిస్తే మరి మంచి ముఖ్యం అంటే శ్రేష్టమైనటువంటి పరిష్కారమును మనము కనుగొనగలుగుతాం కానీ చాలామందికి ఇంకా అలవాటు రాలేదు అందుకే ఆ సమస్య వెంబడి సమస్య యొక్క భారము మన మీద పడుతున్నందున భక్తిలో బలహీన స్థితికి మన జీవితాలు వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రార్థన చేయాలంటే ఆసక్తి రావట్లేదు ఎందుకంటే శ్రమల యొక్క భారం అధికమైపోయింది వాక్యం చదవాలంటే మన బురకట్లేదు ఎందుకంటే సమస్య యొక్క తీవ్ర స్థితి మనల్ని వేద అంటే వేదన పరుస్తూ ఉంది దేవుని మందిరానికి రావాలంటే ఆసక్తి కలగట్లేదు ఎందుకంటే వెళ్ళిన ఏం చేశాడా దేవుడన్న ఆలోచన మన హృదయాలను పాటు చేసేస్తూ ఉంది ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు కానీ నమ్మడం నీ వలన అవుతుందా నమ్ముటనే వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే నమ్మడం మన వలనైతే ప్రార్థన గదిలోనికి వెళ్ళి సమస్య నాయన దగ్గర పెట్టండి ఎందుకంటే అందరి దగ్గర పెట్టామనుకోండి అవమానం కలుగుతుంది సమస్యను తీసుకువెళ్తాను నలుగురికి చెప్పుకుంటాను కానీ ఆ సమస్య ఒకరోజు నీకు అవమానాన్ని తీసుకుని వచ్చేదిగా మారిపోతుంది దానికంటే సమస్యను తీసుకువెళ్ళి దేవుని దగ్గర అప్పచెప్పామనుకోండి అది రహస్యంగా ఉంటుంది సరి అయిన పరిష్కారము కూడా మనకు దొరుకుతుంది అందుకే ఎఫ్తా చేసిన పనేంటా సమస్యని తీసుకువెళ్ళి దేవుని దగ్గర అప్పు చెప్తున్నాడయ్యా యుద్ధం చేయాలి నువ్వే కార్యం చేయి నీవే నా పక్షముగా ఉండి యుద్ధం చేయని దేవుని దగ్గర సంగతి అంతా వివరించిన తర్వాత ఎఫ్తా చేసిన ఏంటో తెలుసా ఇప్పుడు శత్రు రాజుతోటి మాట్లాడడానికి సిద్ధపడతా ఉన్నాడు అన్నమాట పన్నెండవ వచనం నుండి మనం చూస్తే పన్నెండవ వచనంలో అమ్మోనియుల రాజుకి ఒక సమాచారాన్ని పంపిస్తున్నాడు ఎఫ్తా ఇద్దరు దూతలను పంపించాడట ఏమని అయ్యా నేను ఏం చేశానని నువ్వు నా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నా నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు అని అడగగానే అమ్మో రాజు అంటున్నాడు మీ ప్రజలు నా భూభాగమును ఆక్రమించేసుకున్నారు దాన్ని స్వాధీనపరుచుకున్నారు కాబట్టి నేను యుద్ధానికి వస్తున్నాను ఒకవేళ మన ఇద్దరి మధ్యలో సంధి లాగ నిలబడాలి అని అంటే అంటే సమాధానంగా మనం ఉండాలంటే వారు ఆక్రమించుకున్న భూభాగం నాకు అప్పగించేసేమను ఇక నేను యుద్ధానికి రాను అని అంటున్నాడు ఆ మాటనికే ఎఫ్ తా మళ్ళా సమాచారం పంపిస్తాడు ఏంటంటే అసలు నీ భూభాగం మేము ఎక్కడ తీసుకున్నాం అని చెప్పి ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన దగ్గర నుండి చరిత్రను వివరించుకుంటూ వస్తాడు అన్నమాట అందులో ఒక కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే ఆ చరిత్ర అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు కాకపోతే అందులోంచి నేర్చుకోవాల్సిన పాటలు మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి కాబట్టి ఇజ్రాయిలీలో దేవుడైన యహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా అమోనియుల రాజుతో అడుగుతున్నాడు నేను ఆ భూభాగాన్ని ఆక్రమించుకుంటాను అది ఇదని అంటుంటే అయ్యా యహోవా అది ఇజ్రాయలీలకు అప్పగించినటువంటి భూభాగం నీకంటే గొప్పవాడైన మోయాబు రాజు ఉన్నాడు ఆయన కూడా యుద్ధం చేయలేకే బిలాము ప్రవక్తను పిలిపించుకుని తప్పు మార్గములో ఇజ్రాయిల్ని శిక్షించాలనుకున్నాడు ఆయనకంటే గొప్పరాజు అనువు యుద్ధానికి వస్తానంటున్నావు అయినా దేవుడే వారికి స్వాస్థ్యంగా ఇచ్చిన తర్వాత వచ్చి దాన్ని ఎలా స్వాధీనపరచుకోగలుగుతావు అంటే ఒక హెచ్చరిక దేవునితో పోరాడకనైనా అది చాలా ప్రమాదం దేవుని జోలికి వెళ్లకు అది చాలా అపాయకరము అని హెచ్చరికను ఇస్తా ఉన్నాడంట ఇలాంటి సంఘటన అపోస్తుల కార్యములు ఒకటి చూస్తాం మనం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే సౌలు దమస్కు ప్రాంతం దాకా వచ్చాడు ఇజ్రాయిల్ని తరుముకుంటూ వెళ్తూ ఉన్నాడట సారీ యూదులని క్రైస్తవులైన వారిని తరుముకుంటూ వెళ్తూ ఉంటే అలా తరుముకుంటూ వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో దేవుడు ఆయనను దర్శించాడు సౌలుగా ఉన్నాడు అప్పటికి సౌలా సౌలాన నేల హింసించుచున్నావు మునికోలలకు ఎదురు నీకు క్షేమము కాదు ముళ్ళ కర్ర అనుకోండి కొంచెం సూదైన వాటిని వాటికి ఎదురు తన్నాలనుకుంటున్నావు అది నీకే ప్రమాదకరము అని దేవుడు వారి ఆ సౌలుని హెచ్చరించాల్సి వచ్చింది నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు అనుకుంటున్నావు కానీ అసలు హింసించేది నువ్వు నన్ను హింసిస్తున్నావు నన్ను నువ్వు గాయపరుస్తున్నావు అని చెప్పి సౌలుని దేవుడు ఆ రోజు హెచ్చరించి సరిదిద్ది ఆయనకి సత్యాన్ని బయలుపరిచినట్లుగా ఇక్కడ ఎఫ్తా కూడా అమ్మోనీల రాజుతో అదే అంటున్నాడు దేవుడే వారికి ఆ భూమిని స్వాస్థ్యం ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి ఎలా స్వాధీనపరచుకోగలుగుతావు ఒకవేళ వెళ్ళినా ఇప్పుడు యుద్ధం ఎవరితో చేయాలి నువ్వు నువ్వు నాతో చేస్తాననుకుంటున్నావేమో లేదా ఇజ్రాయిల్ ప్రజలతో చేస్తున్నాను అనుకుంటున్నావేమో యుద్ధం చేసేది నువ్వు దేవునితోటి దేవునితో ఆడి గెలవగలిగిన నరుడు ఎవరున్నారు అస్సలు యుద్ధం అనేది పోరాడడం అనేది రెండు రకాలు యాకోబు పోరాడాడు దేనికోసం పోరాడాడు వాగ్దాన నెరవేర్పు కోసం ఆశీర్వాదం కోసం పోరాడాడు ఆ పోరాటం వేరు కానీ పొరపాట్లు చేసి దేవునికి ఎదురుగా పోరాడాలనుకుంటారు చూసారా అది చాలా ప్రమాదకరమైనది అలెలుయా ఆ రోజు రాజు అదే వైఖరిని కలిగి ఉన్నాడట దేవునికి ఎదురు వెళ్ళి పోరాడాలనుకుంటున్నాడట ఎఫ్తా హెచ్చరికను ఇస్తున్నాడు అది నీకు క్షేమం కాదు ఈరోజు మన జీవితంలో ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటనంటే మనం కూడా చాలాసార్లు మనకు తెలియకుండానే వెళ్ళి దేవునితో పోరాడుతూ ఉంటాం దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుతూ ఉంటాం ఎలాగా అనంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయడం దేవునికి ఎదురు తిరగడమే ఆజ్ఞను అతిక్రమించి మనం పాపము చేయడం కూడా దేవునికి ఎదురు తిరగడమే ఎందుకంటే దేవుని పక్షముగా ఉండడం అంటే అర్థం ఏంటి దేవుని అధికారమునకు లోబడటము దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు విధేయతను చూపించటం ఏ రోజైతే ఆజ్ఞను అతిక్రమించామో ఇప్పుడు ఎవరిని వ్యతిరేకిస్తున్నట్లు దేవుని వ్యతిరేకిస్తున్నట్లే ఆలోచన చేయండి ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం ప్రతి వారం కానీ ఎన్ని పాటిస్తున్నాం ఎన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం ఎన్ని ఆజ్ఞలు మనం వినుంటాం దేవుని లేఖనాల్లో నుండి ఎన్ని ఆజ్ఞలకు మనం లోబడ్డాం ఒకవేళ ఏదన్నా లోబడ్డా అందులో మళ్ళీ మన సొంత జ్ఞానం ఉంటుంది మళ్ళీ అందులో కల్తీ ఉంటుంది అలాంటి భక్తి దేవుని దృష్టిలో యోగ్యమైనది కాదు చెప్పింది చెప్పినట్టుగా లోబడాలి ఆయనకి అప్పుడే మనల్ని ఇష్టపడతాడు ఆయన మరి రోజు ఎంతమంది అలాంటి వాళ్ళం ఉన్నాం దేవుని మాటకి కట్టుబడి ఉన్న వాళ్ళం ఎంతమంది ఉన్నాం ఒకవేళ ఎవరైనా ఆజ్ఞను అతిక్రమించి జీవించినట్లయితే మనం కూడా దేవునికి ఎదురు తన్నుతున్నట్లే ఎదురుగా వెళ్ళి పోరాడుతున్నట్లే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఆ అవకాశము మన జీవితంలో రాకుండా మనం మన జీవితాన్ని భద్రపరచుకోకపోతే ఒకరోజు నష్టాన్ని మన జీవితంలో చూడాల్సి వస్తుంది హలో ఇక తర్వాత ఇరవై ఆయనకి హెచ్చరికనిచ్చాడు అయినా కూడా రాజు వినలేదంట లాస్ట్కి ఆయన చేసిన పని ఏంటంట ఇరవై ఎనిమిదో వచ్చినలో చూడండి అయితే అమ్మోనీల రాజు ఎఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు ఏం చేశాడట రాజు ఎఫ్త ఎన్నిసార్లు దూతలను పంపించి హెచ్చరికనిచ్చాడు అయ్యా నీ భూభాగంను ఎవ్వరు స్వాధీనపరచుకోలేదు అమోరియుల మోరియుల భూభాగమును ఇజ్రాయల్ స్వాధీనపరుచుకున్నారు అది కూడా వారి యుద్ధానికి వచ్చినందున దేవుడు వారి పక్షముగా యుద్ధం చేసి ఆ భూభాగాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు కానీ నీ నీ భూభాగం జోలికి వారు రాలేదు అయినా నీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాంట్లో సంతోషించవచ్చు కదా ఇజ్రాయిల్ దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం విషయమై నీవెందుకు తొందరపడుతున్నావని ఇచ్చినా కూడా లోబడలేదంట లాస్ట్లో ఆయన గురించి రాయబడింది ఉంది రాజు ఎఫ్తా తనతో చెప్పిన మాటలు కొప్పుకొనలేదు అంగీకరించలేదు ఎందుకు ఇక ఆయనకి శిక్ష దగ్గర పడింది కాబట్టి మాట వినే అలవాటు రాదు చాలాసార్లు మనము అదే వైఖరి కలిగి ఉంటాం మనం కూడా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడట దేవుడు మనల్ని కూడా ఇలాగే హెచ్చరిస్తాడు తప్పు చేయగానే ఆయన ఖడ్గం మన మీద పంపించడాయినా మార్పును అందడానికి అవకాశాన్ని ఇచ్చే దేవుడు ఎందుకనంటే తప్పు చేసిన ప్రతి వ్యక్తిని ఆయన చంపుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి భూమి మీద ఎవరు బతికుండాలా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరం పాపం చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు మరి ఎవరూ నీతిమంతులు లేనప్పుడు దేవుని ఖడ్గము నుండి తప్పించుకోగలిగిన వారెవరు అందుకే దేవుడు ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తాడట మార్పు ఆ అవకాశాలను ఇచ్చే విధానాలు కొన్ని విభిన్నంగా ఉంటాయి అవి జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను మొదటిగా మనం ఎప్పుడైనా తప్పు చేయగానే దేవుడు తన వాక్యము చేత మనల్ని హెచ్చరిస్తాడట ఎప్పుడో మనం విన్న వాక్యమైనా మనకి హృదయంలో జ్ఞాపకం వస్తుంది లేదా సంఘంలోనికి రాగానే దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు నా తప్పు ఏదో తెలిసిపోయినట్టుంది అది కొంతమంది ఒకసారి ఇట్లనే జరిగిందండి ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది భార్య భర్తల మీటింగ్ ఒకటి జరిగితే పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తూ ఉన్నారు వాక్యం చెప్తా ఉంటే ఖచ్చితంగా ఆ వాక్యానికి సంబంధించిన ఒక వ్యక్తి అందులో ఉన్నాయండి పాప ఆ సంగతి పాస్టర్ గారికి తెలియదు ఎవరికి ఏం తెలియదు ఆయన అలాంటి పొరపాటు చేశాడన్న విషయం ఆయనకు కూడా తెలియదు వాక్యమును ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు భర్త అనుకుంటున్నట్టు ఒక స్త్రీ సంఘస్థురాలే ఆమె చర్చ్కి వెళ్తూ ఉంటుంది ఆయన అనుకుంటున్నాడట మొత్తం నా గుట్టంతా పాస్టర్ గారికి చెప్పేసినట్టుంది ఉంది అందుకే పాస్టర్ గారు ఉద్దేశించే వాక్యం చెప్తున్నాడు ఏమో పని చెప్తాను ఇంటికి పాస్టర్ గారికి తెలియదు ఆయన సరిత్ర ఎవరికి తెలియదు ఈయననుకుని అనుమానపడ్డాడట నా గురించే చెప్తున్నాడు అయ్యగారు వాక్యం నా గురించి అలా తెలిసింది మా ఆవిడ చెప్పకపోతే ఆవిడ మీద కోపం వచ్చింది ఇంటికి ఇంటికెళ్ళాక పాపం అది చాలా చాలామందికి మనుషులు ఏదో చెప్పారనుకుంటాను నేను అడుగుతున్నాను దేవునికి రహస్యం ఏదో ఏదైనా ఉందా నువ్వు చేసిన పాపము దేవునికి మరుగై ఎక్కడన్నా ఉండే అవకాశాలు ఉన్నాయా అన్నీ బా బాహాటంగా ఎరిగినవాడాయన ఎవరికి ఏ టైంలో ఎలాంటి హెచ్చరికనివ్వాలో కూడా తెలిసిన దేవుడు సేవకునికి ఆ వాక్కునిచ్చి మాట్లాడిపించలేడా సరే నా గురించి చెప్తున్నారు మారొచ్చుగా పోయిందేముంది మేము మారం కానీ మా గురించి చెప్పొద్దు అలాంటి వైఖరి మనకే ప్రమాదం అందుకే దేవుడు మందిరంలోనికి రాగానే సూటిగా మనతోటే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకో తెలుసా మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు అందుకే మార్పును అందడానికి అవకాశం ఇస్తుంటాడట కానీ చాలామంది వాక్యము విని దాన్ని గ్రహించేదానికంటే కూడా వాక్యం వింటూ నిద్రపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు మందిరంలో అలా లూయా ఎందుకంటే మంచి నిద్ర వస్తుంది ఇక్కడ వాక్యం వినరు ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా ఎంతమంది వాక్యం వింటున్నారు ఈ ముఖాలు నాకు కనబడతాయి అవునా మీ ముఖాలు ఎంత భారంతో ఉన్నాయో కూడా నాకు తెలుస్తుంది అర్థమైపోతుంది ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు అనేది ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు వినకపోతే ఎవరికి నష్టం మనకే ఎందుకంటే దేవుడు హెచ్చరికనిచ్చాడు మార్పు నొందలేదు యహుజకెల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే అపాయము రాఘ కావలివాడు దానిని గుర్తించినప్పుడు బాకానుభూతి ప్రజలకి హెచ్చరికనివ్వాలి ఒకవేళ అపాయం వస్తున్నప్పుడు దానిని చూసి కూడా కావలివాడు హెచ్చరికనివ్వకపోతే ఆ దేశంలో జరిగే ప్రాణ నష్టానికి కావలివాడిని నేను లెక్క అడుగుతాను ఎందుకంటే ఆయన నిర్లక్ష్యమే కదా మరి అది హెచ్చరికనిచ్చిన తర్వాత కూడా ఎవరైనా నిర్లక్ష్యముగా ఉండి ఒకవేళ వారి ప్రాణాలను పోగొట్టుకుంటే వారి ప్రాణములకు వారిని నేను లెక్క అడుగుతాను వారి ప్రాణాలకు వారే ఉత్తర్వాది ఇప్పుడు విన్నా వినకపోయినా నా బాధ్యత ఏం చేస్తున్నాను మీ బాధ్యత మీరు నెరవేర్చుకోవాలంతే అంతే లూయా ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు ప్రతి ఒక్కరినే దర్శిస్తాడు ప్రతి ఒక్కరిని హెచ్చరికని ఇస్తాడు ఆయన అలా హెచ్చరించినప్పుడు లోబడే అలవాటు మనకి లేకపోతే మన జీవితాలు నష్టపోతాయి అందుకే దేవుడు వాక్యముతోటి మనల్ని హెచ్చరించినప్పుడు వాక్యమును జాగ్రత్తగా ఆలోకించి లోబడడం మనం నేర్చుకోవాలి అది మొదటి విధానం రెండవ విధానం ఏంటనంటే కొన్నిసార్లు వాక్యం వినేటప్పుడు నిద్రపోతూ ఉంటాం కదా అయినా కూడా దేవునికి మనసు ఒప్పదట అరే చూస్తూ చూస్తే ఎలా వీళ్ళ నాశనానికి అప్పగిస్తాం వీళ్ళ కోసం శ్రమ అంటే రక్తం కాార్చాను ప్రాణం పెట్టాను వెల చెల్లించాను అలా వీళ్ళని ఎలా నరకానికి వదిలేయగలుగుతాను అని చెప్పి మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే ఎవరో ఒక వ్యక్తిని పంపిస్తాడు అనమాట వాళ్ళు వచ్చి మనల్ని గద్దిస్తారు అయ్యే తప్ప సరిదిద్దుకోవచ్చు కదా ఈ పొరపాటు ఉంది మార్చుకోవచ్చు కదా ఎవరైనా వచ్చి గద్దించగానే మనం భక్తి పొరలం కాబట్టి వెంటనే వాళ్ళని వ్యతిరేకించేస్తాం ఏం మాట్లాడుతున్నావు ఇక ఎలా ఉంటుందంటే తప్పులు ఎన్నో వారు తమ తప్పులు అని ఒక పద్యం ఉంటుంది కదా అంటే ఇప్పుడు నువ్వు నా తప్పులు చెప్తున్నావు కాబట్టి నీ తప్పులు అంటే నీకు తెలియదు ఇప్పుడు నేను చెప్తాను చూడు చెప్పిన తప్పులు ఒప్పుకోడు వాటిని సరిదిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు ఇప్పుడు నువ్వు నా తప్పులు చెప్పావు కాబట్టి మన నేను నీ చరిత్ర కూడా తీయాలి కదా మన జోక్ చదివాను ఎవరో స్టేటస్లో పెట్టుకున్నారు భార్య భర్తల మధ్య కాన్వర్ట్ చేసిన మా ఒక ఆయన ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట గురువుగారు నేను నా తప్పులు తెలుసుకోవాలనుకుంటున్నానండి ఎలా వాటిని తెలుసుకోవడం అని అడగగానే ఆయన అన్నాడట పవన్కి పెళ్ళి అయిందా అయ్యిందండి సరే ఒక పని చెయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్యకి ఎదురుకుండా కూర్చుని ఆమె చేసిన ఒక తప్పు చెప్పు ఆమెకి అట్లా కాదండి ఆమె తప్పులు చెప్తే నాకేం ఉపయోగం నేను నా తప్పులు తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనగానే ఆ గురువుగారు అన్నాడట నీవు ఆమెతో ఒక తప్పు చెప్పును ఆమె నీ తప్పులు చెప్తుంది మీ ఇంట్లో తప్పులు చెప్తుంది నీ వంశ చరిత్ర మొత్తం చెప్తుంది వాళ్ళ చరిత్ర కూడా చెప్పేస్తుంది ఆమె మొత్తం నీ ఎంటైర్ ఫ్యామిలీలో ఏడు తరాల వరకు వాళ్ళ తప్పులన్నీ చెప్పుకుంటూ వస్తుంది ఆటోమేటిక్గా నీ తప్పులు నీకు తెలుస్తున్నాయి కదా ఇంకా ప్రాబ్లం ఏముంది అంటే భార్యాభర్తల మధ్యలో ఉన్న లక్షణం ఏంటంట నువ్వు అంటే నువ్వు తప్పు అనుకోవడమే కానీ ఎవరి తప్పులు వాళ్ళు సరిదిద్దుకునే మనసు ఉండదంట భార్యాభర్తల్లోనే కాదు ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న సమస్య మందిరంలోనైనా లేదా సమాజంలోనైనా కుటుంబంలోనైనా మనకు ఉన్న అలవాటు ఏంటంటే నువ్వు తప్పు చేసావనంటే అంగీకరించే మనస్సు ఉండదు మనకి ఎవరైనా ఒకవేళ వచ్చి మనల్ని గద్దించినా దానిని స్వీకరించటానికి బదులుగా తిరిగి వాళ్ళ లోపాలు చే నువ్వు చేయట్లేదా నువ్వు అంచడువా నువ్వు ఇలా ఉన్నావా నువ్వు అలా ఉన్నావా అంటే వాదనకి ప్రతివాదన చేయడం వలన సమస్య పరిష్కరింపబడదు రాతులలో తప్పులు ఉంటే ఉండనివ్వండి దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు లోబడితే అది మనకు ఆశీర్వాదకరం దావీదు దగ్గరికి నా తాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నాడు రాజా నువ్వే దావీదు ఏం చేశాడట వెంటనే తన తప్పు విషయమే దేవుని సన్నదిలోనికి వెళ్ళి పశ్చాత్తాప క్షమాపణ వేడుకుంటున్నాడు దేవుడు ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించుంటాడు ఎన్నిసార్లు మనల్ని గద్దించుంటాడు కానీ ఎన్నిసార్లు మనం లోపడ్డాం ఇతర వ్యక్తుల ద్వారా మనల్ని గద్దించినప్పుడు లోబడడానికి ఇష్టపడాలి మూడవ విధానం ఏంటో తెలుసా వాక్యం ద్వారా లోబట్టలేదు గద్దెంపుకి లోబడట్లేదు అప్పుడు ఏం చేస్తున్నారంటే బెత్తం పట్టుకుంటాడంట బెత్తం పట్టుకుని ఒక దెబ్బయ్యగానే కాస్త మనకి మెలుకు వస్తుంది మెలుకు రాగానే సరిదిద్దుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు అలరి చేస్తున్నారు అనుకోండి ఒకడి మీద దెబ్బ పడగానే ఇంకొకరు సర్దుకుంటాడు వెంటనే అది తెలివైన వాళ్ళ లక్షణం ఇంకా కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారు కేకయగానే చదువుకుంటారు వాళ్ళు కొంతమంది మొండోళ్ళు ఉంటారు ఎన్ని దెబ్బలు తిన్నా కష్టం వాళ్ళని తెలివైన వాడు చేసే పని ఏంటంటే మొదటి దెబ్బకి లోబడడం మూర్ఖుడు లేదా మొండివాడు చేసే పని ఏంటంటే ఎన్ని దెబ్బలు తింటున్నా అదే పాపంలో ఆనందించడం మూడవ విధానం ఏంటంటే బెత్తం పట్టుకుని దేవుడు ఒక దెబ్బ వేస్తాడట వేయగానే మనకి మెలకు రావాలి దెబ్బ పడిందంటే ఏదో తప్పు ఉంది సరిదిద్దుకోవాల్సింది ఏదో ఉంది శిక్ష తీవ్ర స్థితికి వెళ్ళక మునిపే జీవితాన్ని సరిదిద్దుకుంటే ఒక దెబ్బతోటే పోతుంది కొంతమంది మండోళ్ళు ఉంటారు ఎలా ఉంటే ఏ నైనా కొట్టుకుని ఇష్టం ఒళ్ళు అప్పగించేసి కూర్చుంటారు వాళ్ళు ఇంకా కొట్టి 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 వాళ్ళు అలిసిపోతారు తప్ప అనిపించదు అనమాట అలాంటి మండోళ్ళని ఏం చేస్తారంటే ఇది తీసుకెళ్ళి నరకంలో పాడేస్తారు ఇంకా ఉన్నది లాస్ట్ది అది ఒకటే కదా మరి నాలుగో విధానం అది అన్నమాట మాట వినకపోతే మనకి విధింపబడే శిక్ష చివరికి నరకమే ఇప్పుడు ఆలోచన చేద్దాం మనం ఏ క్యాటర్కి చెందిన వాళ్ళం వాక్యానికి లోబడే వ్యక్తులమా లేదా గద్దింపుకు లోబడే గుంపులో ఉన్నామా లేదా మొదటి దెబ్బకి వెలుకు వచ్చే గుంపులో ఉన్నామా ఎన్నైనా కొట్టుకోండి మేము మారాం ఆ గుంపులో ఉన్నామా అలా లూయా ఒకవేళ నాలుగో గుంపులో ఉంటే ప్రమాదకరమైన స్థితి దాంట్లో నుండి వెంటనే బయటకొద్దాం అమ్మోనిల్ రాజు దేవ ఎఫ్త హెచ్చరించినా వినలేదు తర్వాత ఏం జరిగిందనేది వచ్చేవారు మనం నేర్చుకుందాం ఆ విషయాలు కానీ మనం ఏ స్థితిలో ఉన్నాం మనకు వచ్చే వారం ఉందో లేదో ఎవరో తెలుసు ఈరోజు లాస్ట్ ఏమో ఈ రాత్రి మనకి చివరి గడియేమో అంటే క్రీస్తు రాకడం అంటలేదు మన పోకడ గురించి చెప్తా ఉన్నాను తెల్లారేటప్పటికి మనం లేవకపోతే మనం పెట్టుకున్న అలారం మనం పక్కోళ్ళు బంద్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి అందుకే ఇప్పుడే మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి ఇప్పుడే దేవుని మాటకి లోబడడానికి మనం ఆసక్తిని చూపించాలి లేకపోతే రేపు ఇదే పొరపాట్లతో ఒకవేళ మనం మరణానికి అప్పగించబడితే భయంకరమైన శిక్షా విధికి మనం అప్పగించబడతాం ఆ స్థితికి వెళ్ళకుండా కూడా మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకుందాం మంచిది కొద్దిమంటలతో ఎవరు దీవించనుగాక దయచేసి తల్ల వంచి కలు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా మా ప్రియా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని కొందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఏ రోజు మరొకసారిని వాక్యము చేత మమ్మల్ని హెచ్చరించి మా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీకు అందనాలి అయ్యా నిజంగా మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదని మరొకసారి మమ్మల్ని కనికరించి ఇ అవకాశాన్ని ఇచ్చాము ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి ఇక్కడున్న మేము ఎవరము కూడా పొరపాట్ల విషయంలో పాపముల విషయంలో మా హృదయాన్ని కఠినపరుచుకోకుండా నీ వాక్యమును జాగ్రత్తగా ఆలకించి మెలుకువను కలిగి ఆ వాక్యమునకు లోబడి వాక్యాన్ని అనుసరించే జీవితాన్ని మాకు దయచేయండి ఇంకెన్నడూ హృదయాన్ని కఠినపరుచుకుని నష్టపోయే స్థితికి మా జీవితాలు దిగజారిపోక మునుపే ఈరోజే మార్పును మాలో కలుగు చేయండి నాయన మాటలు మాలో ఫలింపు చేయండి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి చేరు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తిరిగి క్షేమముగా వారి గృహాలకు చేర్చండి ఈ వారమంతట్లో జరగబోయే పరిచయం మీరు దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం ఏసు నామముకే జయం యేసు రక్తము సంపూర్ణ విజయం సమాధానము కలుగును గాక ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడేంటి నడిపించనుగాక ఆమెన్